ఓవైపు సిబిఐ కేసులు, మరోవైపు ఈడీ అరెస్టులు, బెయిల్పై సన్నగిల్లుతున్న ఆశలు. ఇది కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఎదుర్కొంటున్న తాజా పరిస్థితులు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇరుక్కున్న చిదంబరం తీహార్ జైల్లో ఉన్నారు. ఇవే అభియోగాలపై ఆయన్ని గంటసేపు విచారించిన ఈడీ అధికారులు అనంతరం అరెస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పరిస్థితి ఏంటి? ఆయన జైలుకే పరిమితమవుతారా? బెయిల్పై ఆయన పెట్టుకున్న ఆశలు నీరు కారిపోవాల్సిందేనా? ఆయనను జైలు నుంచి బయటకు తీసుకువచ్చే యత్నాలు కాంగ్రెస్ పార్టీ వదిలేసిందా? కేసుల మీద కేసులతో చిదంబరం చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే తీహార్ జైల్లో గడుపుతున్న చిదంబరం పరిస్థితి నానాటికి మరింత కష్టతరంగానే మారుతుంది. బెయిల్పై ఆయన పెట్టుకున్న ఆశలన్నీ నీరు కారిపోతున్నాయి. ఒకదాని తర్వాత మరొకటిగా వచ్చి పడుతున్న కేసులు చిదంబరాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఇప్పుడు ఈయన ఈడీ ఉచ్చులో ఇరుక్కున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ అధికారులు తీహార్ జైల్లోనే గంటల సేపు విచారణ సాగించారు. అనంతరం ఆయన్ని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నగదు అక్రమ లావాదేవీకి సంబంధించి చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. దీంతో ముగ్గురు ఈడీ అధికారులు తీహార్ జైల్లో దాదాపు గంట పాటు చిదంబరాన్ని ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్ చేశారు. అధికారంలో ఉన్న సమయంలో చిదంబరం తన కుమారుడు కార్తి చిదంబరానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని, పలు లావాదేవీలకు ఆయన నేరుగానే సహకరించారని అభియోగాలు నమోదయ్యాయి. ఇందుకు ఆయనకు, ఆయన కుమారుడికి భారీ ఎత్తునే నగదు ముట్టిందన్న ఆరోపణలున్నాయి. వీటిపై విచారణ సాగించిన సిబిఐ పలుమార్లు చిదంబరాన్ని విచారించింది. అనంతరం అరెస్ట్ చేసింది. విచారణకు చిదంబరం సహకరించడం లేదంటూ సిబిఐ పలుమార్లు కోర్టుకు కూడా చెప్పుకొచ్చింది. మరోవైపు ఆయనకు బెయిల్ మంజూరు కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తునే ప్రయత్నం చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తీహార్ జైల్లో ఉండవలసి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఎదుర్కొంటున్న అభియోగాలకు సంబంధించి మరింత విచారణ సాగించేందుకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చిదంబరం నుంచి సమాచారం రాబట్టుకునే యత్నాలు చేస్తున్నారు. అయితే విచారణకు చిదంబరం సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిదంబరం అరెస్ట్తో పాటు ఆయన బెయిల్ మంజూరు విషయంలో కాంగ్రెస్ కు చిక్కులు వచ్చిపడ్డాయి. చిదంబరంపై రాజకీయ వేధింపులు సాగుతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్డీఏ సర్కార్ కుట్రపూరితమైన విధానాలు అనుసరిస్తోందంటూ కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. చిదంబరం ఆరోగ్యం బాగోలేదంటున్న కాంగ్రెస్ నేతలు వయస్సు రీత్యా ఆయనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా కోరుతున్నారు. ఇటీవలే తీహార్ జైల్లో అస్వస్థతకు గురైన చిదంబరాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారంటూ వైద్యులతో పాటు జైలు అధికారులు కూడా చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు చిదంబరంపై నమోదైన అభియోగాలపై విచారణ సాగించింది. చివరకు ఆయన్ని అరెస్ట్ చేసిన అధికారులు మరింత లోతుగా విచారించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.